ఎలా ఉంది విరుపాక్ష మూవీ ఎలా ఉంది అమ్మా జస్ట్ ఫ్యూ అవర్స్ అంతే ఎలా ఉంది బాగుందండి బాగుంది ఎలా చేసాడు హీరో ఎలా చేసాడు సాయి ధరమ్ అన్న 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 విరుపాక్ష మామ పేరుని నిలబెట్టిన అల్లుడు అలా పడతది ఇప్పుడు రేపొద్దనే టైటిల్ కాంతార రేంజ్ కన్నా ఇంకా డబుల్ ట్రిపుల్ హిట్ అవుతుంది సాయిధర్మ తేజ్ గారు మాత్రం ఇది సూపర్ గుడ్ మూవీ అండ్ మంచి స్టోరీ ఎంచుకున్నారు ఆఫ్టర్ ద ఫ్యాన్స్ అందరికి మాత్రం ఇది పండుగనే ఎలా ఉంది మూవీ విరుపాక్ష చాలా బాగుందని విరుపాక్ష సాయిధర్మ తేజ్ గారు కొత్త రోల్ లో కొత్త టైప్ ఆఫ్ కంటెంట్ తో వచ్చారు హారర్ ఫిల్మ్ అని చాలా బాగా తీశారు చింపి ఇన్స్పిరేషన్ సాయిధర్మ తేజ్ ఒక మనకు ఒక చిరంజీవి చూశాడు అనిపిస్తుంది అన్న సాయిధర్మ తేజ్ ఒక అంజి ఒక సినిమాలో ఎట్లా కనిపిస్తాడు మనకు ఒక చిరంజీవి మనకు ఒక సాయిధర్మ తేజ్ మనకు సేమ్ మనకు అట్లా అనిపించింది అన్న అంత బాగుంది అన్న సాయిధర్మ తేజ్ క్లైమాక్స్ అయితే ఊచ కోత అని చెప్పాలి మనకు కాంతార కన్నా బాగుంది క్లైమాక్స్ మనం చూస్తే సాయిధర్మ తేజ్ యాక్టింగ్ కూడా సూపర్ గా చేశాడు ఓవరాల్ గా చూస్తే నాకు ఫస్ట్ హాఫ్ ఎక్కడో కొంచెం ఒక 20 మినిట్స్ కొంచెం లాగ్ అయింది అనిపించింది క్లైమాక్స్ చాలా బాగుంది మళ్ళీ ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా సూపర్ గా ఉందన్నమాట విరుపాక్ష అనే ఒక టైటిల్ ఎందుకు తీసుకున్నారు అనే సస్పెన్స్ మనం చెప్తే మళ్ళీ స్పాయిలర్ రివ్యూ అయిపోతుంది సాయిధరమ్ చే యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ బ్రో సూపర్ బ్రో చాలా ఈ మూవీ చూస్తే నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి ఆ లెవెల్లో కనబడతాడు సాయిధరమ్ తేజ్ విరుపాక్ష అనే టైటిల్ పెట్టారు కదా అది దేని వల్ల సార్ అంటే విరుపాక్ష అంటే దేని శివుని మూడో కన్ను అంటే వివిధ రూపాల్లో శివుడు చూస్తాడు కదా ఆ రూపాల్లో శివుడు చూసే కన్ను మూడో కన్ను ఒకటే కన్ను ప్రపంచాన్ని మొత్తం చూస్తుందని చెప్పి టైటిల్ మీనింగ్ అది ఎఫెక్ట్స్ ఆ విజువల్ ఎఫెక్ట్స్ అన్ని ఎలా ఉన్నాయి సాయిధరమ్ తేజ్ లుక్స్ అల్టిమేట్ ఉన్నాయి వాయిస్ ఓవర్ మెయిన్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ వల్ల సినిమా ఆల్మోస్ట్ ఇట్టే సినిమా హిట్ అంటారు బ్లాక్ బాస్టర్ అంటారు ఆల్మోస్ట్ ఇట్టే చాలా బాగుంది ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ వల్ల ఇది నెక్స్ట్ లెవెల్ అయింది పాన్ ఇండియా మూవీ అంట సో ఇట్ విల్ బికమ్ అ వెరీ బిగ్ హిట్ ఆల్ ద బెస్ట్ కార్తిక్ విజువల్స్ అన్ని చూసారు కదా మేడం ఎలా అనిపిస్తుంది సాయిధరమ్ తేజ్ విజువల్స్ అన్ని యా ఆఫ్టర్ యాక్సిడెంట్ దిస్ ఇస్ అ బిగ్ మూవీ ఫర్ హిమ్ చాలా చాలా బాగుంది విజువల్స్ అయితే మూవీ నెక్స్ట్ లెవెల్ దట్స్ సాయిధరమ్ యాక్టింగ్ అయితే ఈ సినిమా వల్ల ఎరగదీసిండు సంయుక్త మీద కూడా చాలా కొత్త కనిపిస్తుంది నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి ఉచ్చపడ్డా కాంతార రేంజ్ లో ఉందా అన్న ఉంటుంది అన్న అంటే మనం కంపేర్ చేయకూడదు పల్లెటూరులో ఒక బ్లాక్ మ్యాజిక్ తో కూడిన సినిమా ఎలా ఉండిద్దో దాన్ని సాయిధరమ్ తేజ్ ఎలా రివీల్ చేసి ఊరిని ఎలా కాపాడతాడు అనేది కాన్సెప్ట్ మీద సాయిధరమ్ తేజ్ తీశాడు చాలా అంటే చాలా బాగుంది మీరు చూసారు కదా ఎలా ఉంది మీకు నచ్చిందా నాకైతే చాలా అంటే చాలా బాగుంది చాలా భయపడ్డాను అంటే దానికి మించి ఉంటది అదే చెప్తున్నాను కదా ఈ అంటే ఈ వేరియేషన్ లో ఎవరు చూడుండరు సార్ని నేను చాలా మంది కాంతారాతో కూడా కంపేర్ చేస్తే కంపేర్ చేయకండి మీ కాంతారాతో కంపేర్ మళ్ళీ అదే చూసుకోండి దీంతో కంపేర్ చేయకండి మూవీ మనకు చాలా బాగుంది విరుపాక్ష అనే టైటిల్ పెట్టారు కదా టైటిల్ అడ్జస్టేషన్ అయిందంట అంటే ఆ టైటిల్ తగ్గట్టు స్టోరీ ఉంటుంది ఆ విరుపాక్ష టైటిల్ ఎందుకు పెట్టారు మీ మూవీ చూస్తే అక్కడ నేను చెప్తే స్పాయిలర్ అయిపోతుంది మంచి సస్పెన్స్ చాలా మెయింటైన్ చేశారు హారర్ ఎలిమెంట్స్ అని ఎలా అనిపించింది బా మరీ ఎక్కువ భయపెట్టలే కానీ బాగానే ఉంది హారర్ ఎలిమెంట్స్ సినిమా చూసి అంత భయపెట్టేలా లేదు అందరూ విరుపాక్ష మూవీ ఇప్పుడే చూశాను మూవీ అయితే బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ తీసుకున్నారనమాట మూవీ అయితే కొంచెం బాగానే అనిపించింది డిఫరెంట్ మూవీ కొంచెం హారర్ ఎలిమెంట్స్ అన్ని చాలా బాగున్నాయి సాయిధరమ్ తేజ్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అసలు ఏమన్నా చెప్పాలంటే మెగా ఫ్యాన్సే అబ్బా నిజంగా ఆ కాన్సెప్ట్ చూసాంటే గూస్ బంప్స్ వచ్చాయి మనకి కాంచన సినిమా మళ్ళీ గుర్తొస్తుంది అనమాట కాంతారా అంటున్నారు కానీ అసలు కాంతారాకి దీనికి అసలు ఏ సంబంధం లేదు అదే మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి మేబీ అలా చేస్తున్నారేమో కానీ మూవీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ప్రో సుప్రీం హీరోస్ కంప్లీట్లీ బ్యాక్ వీ ఫ్యాన్స్ ఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ కొంతమంది కాంతారాతో కంపేర్ చేస్తున్నారు బ్లాక్ మ్యాజిక్ మూవీయా ఏంటి బ్లాక్ మ్యాజిక్ అనే ఇది ఉంది కాబట్టి మేబీ కంపేర్ చేస్తుండొచ్చు కానీ దానికి దీనికి అలా ఉండదు కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది ఎలా ఉందండి విరుపాక్ష ఎలా యాక్చువల్గా ఈ మూవీలో మేము కూడా ఒక మంచి క్యారెక్టర్ అయితే చేసాము చాలా బాగుంది మేము చేసేటప్పుడే చాలా థ్రిల్లింగ్గా చాలా హ్యాపీగా అయితే మూవీ చేసాము కష్టమైనా కూడా చాలా ఇష్టంతో చేసాము ఈ సినిమా సూపర్ అసలు ఆ మ్యూజిక్తోనే ఒళ్ళు గుబులుపడుతున్నట్టుంది హీరో గారి యాక్షన్ అయితే ఇంక చెప్పవసరం లేదు హీరోయిన్ గారు అయితే ఇంకా అసలు మేము చేసేటప్పుడు షాక్ అంత బాగా యాక్టింగ్ చేసింది ఆమె అయితే సినిమా మాత్రం ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అన్న అందరూ ఖచ్చితంగా గ్రాఫిక్స్ అన్నట్లు అంతకేమో అనిపించదు మీకు చూసినట్టు కూడా అనిపించదు కానీ చిన్న చిన్న ఉంటాను యాక్టింగ్ అదిరిపోయింది చెప్పా కదా ఇప్పుడే కంబ్యాక్ మామూలు కంబ్యాక్ కాదు బ్యాక్గ్రౌండ్ చూసారు కదా కాంతారా క్లైమాక్స్ బీజియం ఎలా ఉంటుంది అసలు దానికి దీనికి అసలు ఏం లేదు ఆ బీజియం కొట్టిన అతనే అది ఎలా ఉంది విరుపాక్ష మూవీ ఎలా అరే ఏం చెప్తాం విరుపాక్ష కోసం ఏం సినిమా మనకు కాంతారావు సినిమా చూసినట్టు అనిపిస్తుంది ఆ సినిమా చూస్తుంది ఖతర్నాక్ తీసిండు సినిమా మాత్రం డైరెక్టర్ మాత్రం సూపర్ తీసిండు అన్న అసలు మనకు చూస్తుండే ఒక కాంతారా ఆ సినిమా మనకు ఒక
అట్లా అనిపిస్తుంది అన్న సినిమా చూస్తుంటే అంత బాగుందన్న. హారర్ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి, భయపడ్డారా మీరు? ఒక్కొక్క సీన్ చూస్తుంటే ఒక చిలక్ ఇట్లా జిలక్ జిలక్ వచ్చేస్తానా మా బాబు, ఇట్లా భయం భయం అవుతుంటే సినిమా చూస్తుంటే. అంత అంత తీసిన డైరెక్టర్ చాలా బాగా తీసి. సాయంత్రం తేజ్ లుక్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఎస్, గ్రాఫిక్స్ ఎలా అనిపించింది సార్? చాలా బాగుంది. కొంచెం కాంతారా లాగా కన్ఫర్ చేస్తున్నారు, ఎలా ఉంది? కాంతారా మ్యూజిక్ వల్ల మీకు అలా అనిపిస్తుంది, కానీ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. కొత్త కాన్సెప్ట్ అనుకోవచ్చా సార్? ఎస్, హిట్ ఒకటండి, చాలా బాగుంది, చాలా బాగుంది. బ్రేక్ తర్వాత మంచి సినిమా దొరికింది. బ్రేక్ తర్వాత చాలా మంచి కాన్సెప్ట్, గ్రాఫిక్స్ బాగున్నాయి, చాలా బాగా చేశారు సాయిధరం తేజ్. హిట్ అవుతుంది అనుకోవచ్చు, ఇండస్ట్రీ హిట్ అవచ్చు. చాలా బాగా హిట్ అవుతుంది, కాంతార కంటే పెద్ద హిట్ అవుతుంది. మేడం ఎలా ఉందండి విరూపాక్ష, ఎలా అనిపిస్తుంది? సూపర్, బాగుంది. గ్రాఫిక్స్ ఎలా అనిపించింది? పాప ఎంజాయ్ చేసింది? చేసింది, అవుట్ చేసింది. సాయిధరం తేజ్ యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ సూపర్. పాప ఏమన్నా భయపడ్డది ఎక్కడన్నా? లేదు, అదే లేదు, అరిసింది. అరుదా కాంతారాలా ఉందా, డిఫరెంట్ గా ఉందా? లేదు, బాగా డిఫరెంట్ ఉంది. చాలా హిట్ అవుతుంది అనుకోవచ్చా విరూపాక్ష? సూపర్ అవుతుంది, కంపల్సరీ. ఎలా ఉంది విరూపాక్ష, ఎలా ఉంది? సూపర్ సూపర్, చాలా చాలా బాగుంది. ఎట్లుంది సాయిధరం తేజ్ లుక్స్ అంటే ఎలా అనిపిస్తుంది? కొత్త రీఎంట్రీ ఇస్తున్నాడు కదా, చాలా బాగుంది. కొత్త చాలా కొత్తగా ఉంది, గ్రాఫిక్స్ అంటే ఇంకా సూపర్ హై లెవెల్ ఉంది. సినిమా హిట్ అవుతుంది అనుకో, బ్లాక్ బస్టర్, 12 అవర్లో. కాంతార దానికి చాలా డిఫరెంట్ ఉంది స్టోరీ, చాలా డిఫరెంట్ ఉంది. హిట్ అన్న, హిట్, బ్లాక్ బస్టర్. సో